హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఎపి పొలిసెట్ 2022 రిలేటెడ్గా మనం ఈ డౌట్ గురించి ఆన్సర్ అయితే తెలుసుకుందాం. అదేంటంటే ఫీజు రెంబర్మెంట్కి అండ్ విద్యా దీవెనకి డిఫరెన్స్ ఏంటి, లేదంటే రెండు సేమేనా అన్న దాని గురించి మనమైతే వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. దాంతోపాటు మనకు ఒక సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్ అయితే ఉంది, అదేంటంటే ఇన్ కేస్ గవర్నమెంట్ కనుక చేంజ్ అయినట్టయితే మనకు ఈ యొక్క ఫీజు రెంబర్మెంట్ అనేది వస్తుందా రాదా అన్న దాని గురించి మనకైతే నిన్న కాస్ తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరీస్ వీడియోకి అడగటం అయితే జరిగిందనమాట. కాబట్టి దాని రిలేటెడ్గా కూడా మనం వీడియోలో అయితే ఇంకొంచెం డెప్త్గా అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి ఓవరాల్గా వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు ఉన్న చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు అసలు ఈ యొక్క ఫీజు రెంబర్మెంట్ అండ్ విద్యా దీవెన రెండు సేమా లేదంటే డిఫరెన్సా అన్న విషయానికి వచ్చినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ రెండు కూడా సేమే, ఏవి కూడా డిఫరెన్స్ అయితే కాదు. ఇక్కడ మెయిన్గా ఏదైతే ప్రీవియస్ గవర్నమెంట్స్ కానీ అంతకుముందున్న గవర్నమెంట్స్ మనకు ఈ యొక్క ఫీజ్ రెంబర్మెంట్ అన్న నేమ్ని మనకు యాజ్ యూజువల్గా ఫాలో అయితే వస్తున్నాయన్నమాట. బట్ రీసెంట్గా ఇప్పుడు రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ వాళ్ళు ఆ యొక్క ఫీజ్ రెంబర్మెంట్ అన్న నేమ్ని చేంజ్ చేసేసి మనకు విద్య దీవెన అన్న నేమ్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఏదైతే మనకు ఫీజ్ రెంబర్మెంట్ ద్వారా మనకు మనీ అనేది లభిస్తూ ఉన్నో సేమ్ ఇప్పుడు కూడా అదే మనీ మనకైతే ఇస్తారు. కాకపోతే ఏంటంటే జస్ట్ నేమ్ అన్నది చేంజ్ అయితే చేశారు. దీన్ని బట్టి అర్థమవుతున్నాయంటే ఫీజు రెంబర్మెంట్ అన్నా కానీ లేదంటే మనకు జేవీడీ కానీ లేదంటే విద్య దీవెన కానీ అంటారు కదా, ఇదంతా కూడా ఒక్కటే. ఏది కూడా ఇది సపరేట్ అని అయితే ఏది కాదు. బట్ ఇక్కడ సపరేట్ ఏంటంటే విద్య దీవెన అండ్ వసతి దీవెన, ఈ రెండు కూడా సపరేట్ అనమాట. విద్య దీవెన అన్నది కంప్లీట్గా ఫీజు రెంబర్మెంట్, ఇక వసతి దీవెన వచ్చేటప్పటికి ఏదైతే మీకు హాస్టల్లో ఉండడానికి వేస్తున్నామంటున్నారు ఆ యొక్క మనీ అనేది వసతి దీవెన అని అయితే పిలుస్తారు. దీనికి సంబంధించి క్లారిటీ అయితే వచ్చేసింది కదా. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్ కేస్ అంటే ఎగ్జాంపుల్కి మనకు నెక్స్ట్ అంటే ఉన్న గవర్నమెంట్ అనేది చేంజ్ అయిపోయినట్టయితే ఈ యొక్క ఫీజు రెంబర్మెంట్ మనీ ఏదైతే మనకి ఇస్తూ ఉండనో ఈ మనీ అనేది ఇస్తారా ఇవ్వరా, ఇదే మనకు చాలామందికి రైజ్ అయ్యే క్వశ్చన్. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా 100% ఫీజు రెంబర్మెంట్ అనేది ఇస్తారు, ఎవ్వరు కూడా ఇవ్వకోకుండా అయితే ఉండరు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనకు ఇది అనేది ఇప్పుడు ఇంప్లిమెంట్ అయినది కాదు, ఏదైతే 2009 ఉందనో ఆ 2009 అప్పుడు మనకు ఈ యొక్క ఫీజ్ రెంబర్మెంట్ కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంట్ అనేది అయ్యుండే. కాబట్టి అప్పుడు ఏవైతే జియోస్ అనేవి పాస్ చేసి ఉన్నారో అవి అలానే రన్ అవుతూ ఉన్నాయి, కాబట్టి అవి ఎక్కడా కూడా క్యాన్సిల్ చేయడం జరగలేదు, ఏది కూడా జరగలేదు. కాబట్టి సేమ్ మనకు ఎన్ని గవర్నమెంట్స్ మారినా సరే ఖచ్చితంగా ఆ ఫీజ్ రెంబర్మెంట్ అన్నది ఎవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కాబట్టి దాని గురించి మీరు ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని గవర్నమెంట్స్ చేంజ్ అయినా మీకు ఫీజ్ రెంబర్మెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఆల్రెడీ జియో ఏవైతే గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయో అందులో మనకు ఎవరైతే ఫీజ్ రెంబర్మెంట్ ద్వారా ఎలిజిబుల్ అయి ఉంటారో వాళ్ళందరికీ ఆల్రెడీ ఇస్తామని వాళ్ళు ముందుగానే చెప్పేశారు. కాబట్టి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా న్యూ రూల్స్ వచ్చినా సరే ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ మేబీ ఎవరైతే కొత్తగా జాయిన్ అవ్వబోతుంటారో అలాంటి వాళ్ళకి మేబీ ప్రాబ్లం అనేది అవుతుంది. అది ఇప్పుడు కాదు, మేబీ ఇన్ కేస్ గవర్నమెంట్ కనుక చేంజ్ అయినట్టయితే అప్పుడు మనకు అలా ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఫీజు రెంబర్మెంట్ అన్నది 100% ఎవ్వరూ కూడా తీసేయరు. దాంతోపాటు ఫీజు రెంబర్మెంట్ ఇయ్యకోకుండా కూడా ఎవ్వరూ కూడా ఉండరు. ఖచ్చితంగా ఎన్ని గవర్నమెంట్స్ చేంజ్ అయినా ఫీజు రెంబర్మెంట్ అనేది ఇస్తారు. కాబట్టి దాని గురించి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. దీని గురించి క్లారిటీ అయితే వచ్చేసింది కదా. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.